సహోదరు ఇజ్రాయెల్ దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. సహోదరు ఇజ్రాయెల్ ఎవరంటే సహోదరి కుమారి వాళ్ళ పెద్ద అక్కయ్య కుమారుడు. వాళ్ళు పాలకొల్లు ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. అయితే ప్రస్తుతం దుబాయ్లో ఇజ్రాయెల్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. తను ఫోన్ చేస్తారు. పాస్ గారు వందనాలు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అని సెలవు ఇచ్చారు. తరువాత డ్రైవింగ్ లైసెన్స్ రావటమే కాదు, వాళ్ళ యజమానులు క్రొత్త కారు కొన్నారు, తాళాలు ఇచ్చారు, చూడు అని తాళాలు ఇచ్చారట. అప్పుడు తను చక్కగా ఎస్ఐకు కృతజ్ఞతలు తెలియచేస్తూ సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారంటే, బాస్ గారు మీకు గుర్తుందా, కొన్ని నెలల క్రిందట మీరు ఇండియా వచ్చినప్పుడు, పాలకొల్లు ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకరోజంతా కూడా నేను మిమ్మల్ని నా కారులో తిప్పాను అన్నారు. అవును, అబ్బాయి తను డ్యూటీకి వెళ్లకుండా తను సెకండ్ హ్యాండ్ కారు నడిపేవాడు, కిరాయిలకి వెళ్తూ ఉండేవాడు. అప్పుడే ఇండియా వెళ్ళినప్పుడు పాలకొల్లు ఆ ప్రాంతానికి గృహాలన్నీ దర్శించడానికి, తర్వాత కుష్టి వ్యాధులకి భోజనం పెట్టడానికి, నరసాపురం ఆ ప్రాంతం వెళ్ళడానికి. అప్పుడు బాబు ఫోన్ చేసినప్పుడు పాస్ గారు నేను వచ్చేస్తాను అని చెప్పి వచ్చేసాడు. కిరాయి మానేసి ఆ రోజంతా ఉదయం నుండి రాత్రి వరకు ఉన్నాడు. సరే సాయంత్రం వాళ్ళ గృహాలన్నీ తర్వాత అన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. పాత కారు దీని మీద పొంది, దాని మీద పొంది, అవి ఉన్నాయి, ఇవన్నీ ఇవన్నీ నీకు కొత్త కారు వేసేస్తున్నాను, నీకు మంచి వీసా వస్తుంది, నువ్వు చక్కగా యూఈ వచ్చేస్తావు అని చెప్పాను. అప్పుడు ఏసయ్యా వందనాలు అని చెప్పాడు ఆ పాత కారులో కూర్చుని. మూడు రోజుల క్రిందట ఇప్పుడు కొత్త కారు, పెద్ద కారు, అరబ్ ఇంటిలో పనిచేస్తున్నాడు. ఆశీర్వాదం ఏసయ్య ఇస్తాడు సేవకుడితో. అబ్బాయి చూడండి, తన సొంత పని మానేసి డబ్బులు తీసుకోకుండా, పెట్రోల్ కూడా కొట్టేస్తానంటే వద్దు అని తన పనులు మానేసుకుని సేవలో సహకరించాడు. ఒకరోజు 24 గంటలు నాతో కలిసి పనిచేశాడు. 24 గంటలు పనిచేసినందుకు ఏసఐ కృపించాడు. ఏసఐకి ఏం కావాలి, నీ సమయం కావాలి, నీ సమర్పణ కావాలి, సంఘముతో సేవకుడితో కలిసి పనిచేయాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామన్నది కాదు, వచ్చిందా రాలేదా, ఎన్ని సమస్యలున్నా వాటన్నిటిపైన వచ్చేస్తాయి. ఏసయ్య క్రొత్త కారు ఇచ్చారు, వీసా ఇచ్చారు, పని ఇచ్చారు. ఆ బిడ్డకి ఏసయ్య నామంలో ఆశీర్వాదం కలుగున గాక. ఏసయ్య ఇచ్చిన కృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఏసయ్యకు వందనాలు. ఆమేన్.